పోయింది అని చెప్పేసి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి చూయించండి. మీరు తీసుకునే 5 రూపాయలకి మీరు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడటం సరికాదు. ఒకసారి వచ్చి ఇక్కడ ఎక్కడ మునిగిందో ఒకసారి చూడండి. ఇలా స్వామి చెప్తారు కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగిద్దని. మీరు ఆ విధంగా అబద్ధాన్ని ఫోకస్ చేయొద్దు. మీరు నిజంగా చిత్తశుద్ధి కలిగిన అయితే, నిజంగా ఇది ముంపు ప్రాంతం అయితే, మీరు కొండవీటి వాగుని ఇప్పటి వరకు ఎందుకు గేట్లు ఎత్తలేదు, ఎందుకు మోటార్ లాంచ్ చేయలేదు? అంటే ముంపు లేదనేగా, లేదా ముంచాలని మీరు ఇప్పటి వరకు ఎత్తలేదా? ఇది చాలా దారుణం. వాస్తవంగా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఏం చేశారంటే, గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ఎక్కడెక్కడ కాలువలు, పాల వాగు, కొటేళ్ల వాగు, ఇలాంటి వాగుల్ని ఇంకా చప్టాలు కడటానికి, బ్రిడ్జిలు కడటానికి అని చెప్పేసి ఇవన్నీ చేయటం జరిగింది. రోడ్లు కూడా వేయటం జరిగింది. అందుకనే నీళ్లు డైవర్షన్ ఎటెళ్ళాలో తెలియక అవి రోడ్ల మీదకి రావటం జరిగింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ ప్రభుత్వానికి ఇది ముంపు ప్రాంతంగా నిరూపించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి, తొందరగా కొండవీటి వాగు ఆ యొక్క మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తివేయటానికి, అలాగే ఈ దారి పక్కన ఉన్నటువంటి గేట్లు ఎత్తివేస్తే ఎక్కడ నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి. ఏదో హైకోర్టు మునిగింది, రాజధాని మునిగింది అంటున్నారు దరిద్రులారా. రాష్ట్రం అంతా నీళ్లతో మునిగిపోతుంటే ఒక్క హైకోర్టే కనపడిందా మీకు? దయచేసి ఇట్లాంటి పెయిడ్ మాటలు మాట్లాడొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్, జై అమరావతి.